Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Capital Region Development Authority project lo chotu chesukunnatundi avuniti kumbakonalaku kumbakonalu parishalanaku erpaatu cheyabannatundi mantri varga upasangam nivedana samarpinchadam jarigindi. మంత్రిమండలి ఉపసంఘం వారి నివేదికలో ప్రాథమికంగా చాలా తప్పులు కనబడుతున్నాయి. నైతిక విలువలు దిగజార్చే విధంగా అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అత్యంత చేరువగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పులు వారు కనుగొనడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయటం కొరకు న్యాయ నిపుణుల సలహా తీసుకుని వారి సలహా మేరకు సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరి ఈ మంత్రిమండలి ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారికి వాటాలున్నటువంటి ఒక కంపెనీ జూలై మాసంలో భూమి కొన్న రిజిస్ట్రేషన్ స్టాంపులతో సహా ఏ తారీఖున ఏ స్టాంపు ఏ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం కొనుగోలు చేసింది, అలా శాసనసభ్యులు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ మంత్రివర్గ కుటుంబ సభ్యులు కానీ అప్పటి మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరెవరు ఏ తారీఖున అంటే డిసెంబర్ 31 రాజధాని ప్రకటిస్తే డిసెంబర్ 31 రాజధాని ప్రకటన కంటే ముందు ఎవరెవరైతే కొన్నారో గడిచిన 3-4 మాసాలుగా బాగా భోజనం చేసినటువంటి కోడి ఇంటి చూరు పెక్కి బాగా అరుపులు అరిచినట్టుగా చాలా మంది పెద్దలు వాహిని వారి పెద్ద మనుషులు ఇందులో భూములు కొన్నవారు కానీ వారి కుటుంబ సభ్యులు చేత కొన్నవారు కానీ వారి కారు డ్రైవర్ల చేత తెల్ల కార్డు ఉన్నటువంటి వారి ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా ఆస్తులు కొన్నటువంటి వారు కానీ దమ్ము ఉంటే ఈ ప్రభుత్వానికి మమ్మల్ని అజ్జే లోపలే జైల్లో అని మాట్లాడుతున్నారు. పాపం పండేరు వచ్చినప్పుడు ఎవరి పాప కూడా దాక్కునే పరిస్థితి ఉండదు, ఎవరిది దాచిపెట్టే పరిస్థితులు ఉండదు. ఇవన్నీ ప్రాథమికంగా ఇవన్నీ గుర్తించడం జరిగింది. దానికోసం న్యాయ నిపుణుల సలహా మేరకు అది లోకాయుక్తకి ఇవ్వటమా లేదా సిబిఐకి ఇవ్వటమా సిబిసిఐడికి ఇవ్వటమా ఏ సంస్థతో చేస్తే సమగ్రంగా ఇది అప్రాప్రియేట్ గా ఉంటుందనేది న్యాయ నిపుణుల సలహా తీసుకుని తప్పకుండా వారి కోరికని ఏదైతే పెద్దలు చాలా మంది కోరుకుంటున్నారో తప్పకుండా వారి కోరిక నెరవేరుస్తామని చెప్పిన కూడా మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ 2014 మాకు నేను మాకంటే పెద్ద చదువు సంజ్ఞలు ఉండవు మీరంతా అంటే రాజధాని ఎప్పుడు ప్రకటించారు నాదొక్క మాట్లాడండి సార్ రాజధాని ఎప్పుడు ప్రకటించారు సార్ మీద కాదు సార్ 2014 కదా మరి ఏ సంవత్సరం అంటే అట్లా అంటే అలాగా సార్ ఇప్పుడు మీరేమో పంచాంగాన్ని అవపోసిన పడినటువంటి పండితులు నన్ను ముహూర్తం అడితే నాలాంటి వాడిని అంటే అదే ముహూర్తం అంటే అన్నీ తెలిసిన వాళ్ళు నన్ను అడిగితే అట్లా అనేది దానికోసం అదే కదా చెప్పేది ఏ డిసెంబర్ అంటే అదని చెప్పి చేస్తున్నా సార్ చేస్తున్నాను
సార్, ఇది తప్పకుండా మీరందరూ ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి అంశం, తప్పకుండా మాట్లాడతాను. అదేం దాచేదేం కాదు, అది తప్పకుండా ఇవాళ ఇంత హౌస్ఫుల్గా ఈ సభ మనకి అంటే ఈ హాల్ సరిపోనంతగా ఉందంటే దాని అర్థం, దాని అది దాచేది కాదు, తప్పకుండా మాట్లాడతాను. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి మరియు సమగ్రమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి, అలాగే రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కొరకు, అధ్యయనం కొరకు ఏర్పాటు చేసినటువంటి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ని మంత్రిమండలికి ప్రభుత్వం మంత్రిమండలి ముందు పెట్టడం జరిగింది. జీఎన్ రావు గారి కమిటీలో వారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లోను, నగరీకరణలోను, మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కానీ, నగరాలను రూపొందించడంలో కానీ నిష్ణాతులైనటువంటి నిపుణుల్ని వారి కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసి అధ్యయనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంచే మరొక సమగ్రమైనటువంటి నివేదికను అధ్యయనం చేసి ఏమని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీల్లో ఒకటైనటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ వారి రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందవలసి ఉంది. ఆ రెండు రిపోర్ట్లు, ఇది జీఎన్ రావు గారి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని, అలాగే బీసీజీ గ్రూప్ ఈ రెండు అధ్యయన కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడినటువంటి ఒక హైలెవల్ కమిటీ ఈ రెండు రిపోర్ట్లని కూడా సమగ్రంగా, స్థూలంగా, సంకలనంగా అధ్యయనం చేసి రిపోర్ట్ను సబ్మిట్ చేయటం కొరకు మార్గదర్శకాన్ని నిర్ణయించుకోవడం జరిగింది మంత్రిమండలి. మంత్రిమండలిలో ఈ కమిటీపై చాలా చర్చలు జరిగినాయి. ప్రధానంగా ఏదైతే 2015 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధానిని నిర్మాణం చేయాలని చెప్పని ఏర్పాటు చేసుకుని, నిర్ణయం తీసుకుని భారతదేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగినటువంటి శివరాం కృష్ణయ్య గారి కమిటీ యొక్క రిపోర్ట్ కంటే నారాయణ కాలేజీ వ్యవస్థాపకులు, అప్పటి మంత్రివర్యులు నారాయణ గారు, అలాగే వారి బృందం ఇచ్చినటువంటి శివరామ కృష్ణ గారి కంటే మేలైన రిపోర్ట్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించి
విశాలమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధానిని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకుని 2015-16 సంవత్సరంలో ఈ నిర్మాణానికి కావలసినటువంటి 33,000 ఎకరాల రైతుల భూమిని మరొక 20 ఎకరాల ప్రభుత్వ పూర్వపు అసైన్డ్ భూమి కానీ లేదా ప్రభుత్వ బంజరులు కానీ ఒక 27 ఎకరాలు కలిపి మొత్తం సుమారుగా 54,000 ఎకరాల్లో ఒక విశాలమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రపంచమంతా కూడా ఇంత పెద్ద రాజ్యాన్ని చూసి ఈసిపడేలాగా ఒక రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని అప్పటి ప్రభుత్వం భావించినటువంటి ఒక మేధావుల కమిటీ, ఒక నిపుణుల కమిటీ, ఒక నిష్ణాతుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వారికి వచ్చినటువంటి అంచనాల మేరకు, అప్పుడు తయారు చేసిన అంచనాల మేరకు ఈ 54,000 ఎకరాల్లో నిర్మాణం చేసేటువంటి రాజధానిలో రాజధాని మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఒక ఎకరాకు 2 కోట్ల వంతున సుమారుగా 1,10,000 కోట్ల పైచిలకు నిర్మాణ వ్యయం మౌలిక సదుపాయాల ఏర్పాటు కొరకు అవుతుందని చెప్పని ఒక అంచనాకు వచ్చి వారి యొక్క పరిపాలనా దక్షతతో అప్పటి ప్రభుత్వం యొక్క విశాలమైన సుదూరమైనటువంటి ముందు చూపుతో వారికి ఉన్నటువంటి అన్ని రకాల బలాబలాలను ప్రయోగించి అంతా చోట్ల తెచ్చి వారికి ఉన్నటువంటి వారు ఏదైతే భాగస్వాములుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి వారి యొక్క పలుకుబడి మేరకు మరి ఏ రాష్ట్రానికి రానటువంటి పెద్ద నిధుల్ని 1,500 కోట్ల రూపాయల రాజధాని నిర్మాణానికి తీసుకురావడం ద్వారా మరొక 5,000-4,000 చిల్లర కోట్ల రూపాయల్ని రూపాయి 15 పైసలకు నెలసరి వడ్డీ ప్రకారం తీసుకొచ్చి సుమారుగా వారి సాయశక్తుల చెమటొచ్చి 5 సంవత్సరాల్లో ఈ విశాలమైనటువంటి కళలు సాకారం చేయటానికి 1,10,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఈ రాజధానిని ఢిల్లీ కంటే మిన్నైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పని కంకణం కట్టుకుని 5,400 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణాన్ని 5 సంవత్సరాల్లో తయారు చేసినటువంటి పెద్దల యొక్క ఆలోచనని సమగ్రంగా పరిశీలించిన మీదట వారిచే ప్రణాళికలు రచించబడినటువంటి 1,10,000 కోట్ల రూపాయల్లో వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవంలో వారికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాడు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు రుణాలు మాఫీ చేయలేను, ఇది ఎలా సాధ్యమని చెప్పని నేను చేయలేనని చెప్పని చెప్తే నాడు నాలాంటి జగన్ గారితో పాటు తిరిగేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి సాధ్యం కానటువంటి ఎన్నికల వాగ్దానాలు మా అనుభవజ్ఞుడైనటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఇస్తున్నాడు అని చెప్తే ఎలక్షన్ కమిషన్ వారికి ఉత్తరం రాస్తే నా అనుభవంతో తీరుస్తానని చెప్పినటువంటి పెద్దలు వారి అనుభవంతో 1,10,000 కోట్ల రూపాయల్ని 2019 ఖర్చు పెట్టాలని ప్రణాళికలు రచించుకున్నప్పటికీ కూడా వారి అనుభవం మేరకు వారి చెమటొచ్చి తీసుకురాగలిగిన మేరకు అప్పు తేగలిగిన మేరకు తీసుకొచ్చినటువంటి డబ్బులు 5,400 కోట్ల రూపాయలు అయితే మరి మనకున్నటువంటి కొద్దిపాటి అనుభవంతో 1,05,000 కోట్లు మిగతా 1,05,000 కోట్ల రూపాయలతో ఈ రాజధాని నిర్మాణం చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తుంది? బాగా అయితే పోటీపడి
నాటి సమర్థుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రితో పోటీ పడి మరి మనం ఒక 5000 కోట్ల రూపాయలు 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే పరిస్థితి వస్తే ఖర్చు పెట్టగలిగితే రేపు 2024 లోపు మరి రాజధాని ఎప్పటికీ ఒక కలల రాజధాని కలల సాకారమయ్యే పరిస్థితి వస్తుంది.